నమస్తే మనవూరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పీసీసీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు జట్టు గురునాథరావు అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుండి పట్టణంలో శ్యామ్ సర్కస్ రోజుకు 3 ఆటల ప్రదర్శన. పట్టణంలో పందులను విచ్చలవిడిగా వదిలిన వారిపై కఠిన చర్యలు తప్పకుంటున్న కమిషనర్ వెంకటేశ్వరరావు పెంపకందారులతో సమావేశం. కాంగ్రెస్ నాయకులు జట్టు గురునాథరావు పీసీసీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గురునాథరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీహెచ్ఆర్ సత్యనారాయణ, ముప్పిడి శ్రీనివాసరావు, పిపిఎన్ చంద్రరావు, ఆదివేరు వెంకటరావు, ఉక్కుర్తి దుర్గారావు, మద్ది దేవస్థాన మాజీ చైర్మన్ మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, చింతల నాని తదితరులు పాల్గొన్నారు. శనివారం సందర్భంగా స్థానిక గోకుల తిరుమల పారజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన యు నటరాజన్ దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈవో పెన్మెస్ విశ్వనాథరాజు సమక్షంలో కార్యక్రమాలు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురవాయగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో దేవతా వృక్షాలను అందించారు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే దేవత వృక్ష జాతికి చెందిన కదంబం, మద్ది, జువ్వి, నేరేడు, మారేడు మొక్కలను ఈవో పెన్మెస విశ్వనాథరాజుకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత వెంకటాచార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు దళి కృష్ణారెడ్డి, విహెచ్పి నాయకులు కొనకొల్ల వెంకటేశ్వరరావు, కేవీఆర్ సత్యనారాయణ, కొప్పాక శ్రీనివాస్, కొంచాడ దుర్గాప్రసాద్, కృష్ణకుమార్లు పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలో పందులను విత్తలవిడిగా వదిలేస్తే పందుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటేశ్వరరావు పెంపకందారులను హెచ్చరించారు. శనివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో పందుల పెంపకందారులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడారు. పందులను ఊరికి దూరంగా మేపాలని, వీటితోనే జీవనం సాగించే వారికి రుణాలు మంజూరు చేయిస్తామని కమిషనర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జేసీ న్యూస్తో మాట్లాడారు. పట్టణ ప్రజలకి నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ముఖ్యంగా పందుల పెంపకందారులని ఈరోజు వాళ్ళు పిలిపించి వాళ్ళ నివాస ప్రాంతాలలోనూ పట్టణ వీధుల్లోనూ పందుల్ని విచ్చలవిడిగా వదలకుండా ప్రజలకి అనారోగ్యానికి గురి కాకుండా పట్టణ శివుల్లో పాకలు వేసుకుని వాళ్ళు వాటిని జీవనాధారం పెంపకం చేసుకోవడానికి లోన్లు కూడా ఇస్తామని ఆర్డీఓ గారి ద్వారా, ఎంఆర్ఓ గారి ద్వారా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మన పాలకవర్గానికి మన చైర్మన్ శ్రీ బంగారు, శ్రీమతి బంగారు శివలక్ష్మి గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు పేసల సుజాస్ గారు, మినిస్టర్ గారు, అలాగే పట్టణ ప్రజలు, పాలకవర్గం, మా సిబ్బంది, కమిషనర్గా నేను ఈ కార్యక్రమంలో వాళ్ళకి మౌలికమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నాను. రేపు సోమవారం వాళ్ళ సంఘం ద్వారా వాళ్ళు నిర్ణయం తీసుకుని నాకు మంగళవారం వచ్చి నేను చెప్పి సూచించిన సూచనలు పాటిస్తామని చెప్పి వెళ్ళారు. వాళ్ళకి లోన్లు ఇచ్చి మన జంగారెడ్డి గుడు అవతల గవర్నమెంట్ స్థలాల్లో పాటలకి వేసుకోవడానికి, వాళ్ళ పెంపకానికి, పందుల పెంపకానికి లోన్లు ఇప్పించి ఆ విధంగా చేసి టౌన్ని ఒక స్వచ్ఛ జంగారెడ్డి గూడంగా చేయడానికి ప్రజలు, పాలకవర్గం, మా సిబ్బందితో కలిసి ముందుకెళ్తామని తెలియవచ్చు. అలాగే ఈ నెల 13వ తేదీ ఆదివారం నుండి స్థానిక శ్రీనివాసపురం రోడ్లో ఉన్న రాములమ్మ చెలక ఆవరణలో ఎస్ఐఎం సర్కస్ ప్రారంభం కానుంది. సుమారు 100 నుండి 150 మంది కళాకారులు ఈ సర్కస్లో అంతర్జాతీయ ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఆటలుగా ప్రదర్శనలు ఉంటాయని వారు తెలియజేశారు. మాది జంగారెడ్డిగూడెంలో సెకండ్ టైం సర్కస్. ఇక్కడ రేపటి నుంచి ప్రారంభం, రేపు ఆదివారం సాయంత్రం 7 గంటల ఆటతో ప్రారంభం. మాది ప్రతిరోజు 3 ఆటలు, ఉదయం వచ్చి 11:30 మార్నింగ్ షో, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి, రాత్రి 7 గంటలకి. అంతా 100 మంది పైన కళాకారులతో, అంతా చైనీస్, నేపాల్, బెంగాల్, కేరళ, తమిళనాడు 100 మంది పైగా కళాకారులు, అంతా మొత్తం అంతా 2 గంటల షో, అంతా మొత్తం జిమ్నాస్టిక్. 50, 100, 150 అందుబాటులో ఉంది సార్. టికెట్ రేట్ ఏమి ఎక్కువ లేదు. ఇప్పుడు ఉండే ఖర్చుల్లో 50, 100, 150 అంటే పెద్ద టికెట్ ఏం కాదు మొత్తం. ఎందుకంటే 100 మంది మొత్తం దీనిపైనే
ఆధారపడి ఉండే. మొత్తం అంతా 100-150 కుటుంబాలు, మొత్తం అంతా ఎస్ఐఎం సర్కస్ పైనే, మొత్తం ఇదే వృత్తి వాళ్ళు, ఇంకా వేరే పనిలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీసీసీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు జట్టు గురునాథరావు, అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుండి పట్టణంలో శ్యామ్ సర్కస్, రోజుకు 3 ఆటల ప్రదర్శన. పట్టణంలో పందులను విచ్చలవిడిగా వదిలిన వారిపై కఠిన చర్యలు తప్పకుంటున్న కమిషనర్ వెంకటేశ్వరరావు, పెంపకందారులతో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.